వారు పోటీ పడే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా లేక లేరా వాళ్ళను ముందు తరాల మాదిరిగా పేదరికంలోనే మేక మోయేవారి విడిచిపెట్టాలా అన్న ప్రశ్నల నుంచి మార్పు అనేది తీసుకుని రావాలి అనే దిశగా అడుగులు వేషం ఇంతకుముందు నేను అన్నట్టుగా హెల్తీ బాడీ అండ్ హెల్తీ మైండ్ ఈ రెండూ కూడా రిలేటెడ్ హెల్తీ బాడీ ఉంటే హెల్తీ మైండ్ ఉంటుంది నేటి తరంలో చదువుకోలేని తల్లిదండ్రులు పిల్లలు మూడు పూట్ల గుప్పడు ఆహారాన్ని కూడా నోచుకోలేని తల్లిదండ్రులు వారి పిల్లలు సరైన ఆహారమే లభించని తల్లిదండ్రులు పిల్లలు వీరందరి జీవితాలలో మార్పులు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని చెప్పి గట్టిగా నమ్మిన పిమ్మటనే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ఈరోజు అమలు చేస్తా ఉన్నాం ఆరు నెలల నుంచి ఆరేళ్ళ వరకు వయసున్న పిల్లలకు బిడ్డలకు జన్మనివ్వనున్న తల్లులకు బాలింతలకు వర్తించేలా ఈ వైఎస్ఆర్ పోషణం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పోషణ ప్లస్ కార్యక్రమాన్ని ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం ఒక కుటుంబం సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనకబడి ఉంటే అటువంటి కుటుంబాల్లోనే సరిపడ వైటమిన్స్ కానీ సరిపడా మినరల్స్ కానీ లేని బలహీనమైన తల్లులు పిల్లలు ఎక్కువగా మనకు కనిపిస్తారు పేద సామాజిక వర్గాల్లోని తల్లులు పిల్లలు ఆహారంలో పోషక విలువలు లేకపోవడం వల్ల సరైన ఆహారం సరిపడా ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల బలహీనత రక్తహీనతతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటా ఉన్నట్టుగా మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం మన పిల్లలు ఎలా ఉన్నారో చూడాలి ఒక్కసారి గమనించినట్లయితే మన తెల్ తల్లులు ఎలా ఉన్నారు అని చెప్పి ఒక్కసారి లెక్కలు తీసి గమనించినట్లయితే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే గర్భవతులుగా ఉన్న స్త్రీలలో యాభై రెండు పాయింట్ తొమ్మిది శాతం అంటే దాదాపుగా యాభై మూడు శాతం మందికి గర్భవతులుగా ఉన్న తల్లుల్లో యాభై మూడు శాతం మందికి రక్తహీనత ఇవాళ మన రాష్ట్రంలో ఉంది తక్కువ బరువుతో పుట్టిన ఐదేళ్ళ వయసు వరకు తక్కువ బరువున్న పిల్లలు ఎంతమంది అని చెప్పి చూస్తే అక్షరాల ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అంటే తక్కువ బరువుతో పుట్టిన ఐదేళ్ల వయసు వరకు తక్కువ బరువున్న పిల్లలు దాదాపుగా ముప్పై రెండు శాతం బరువుకు తగ్గట్టు ఎత్తు పెరగని ఐదేళ్లలోపు పిల్లలు ఎంతమంది అని చెప్పి చూస్తే పదిహేడు పాయింట్ రెండు శాతం మంది మన రాష్ట్రంలో ఉన్నారు వయసుకు తగ్గట్టు ఎత్తు పెరగని పిల్లలు మన దగ్గర ఎంత అని చెప్పి చూస్తే సాక్షాత్తు ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం అంటే దాదాపు మరో ముప్పై రెండు శాతం మంది ఈ అంకెలన్నీ ఒకసారి గమనిస్తే మన పిల్లలు మన తల్లులు ఎంతటి దుస్థితిలో జీవిస్తూ ఉన్నారు అనేది కంటికి కనిపిస్తూ ఉన్నాయి ఈ లెక్కలన్నీ కూడా ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిన లెక్కలు కావు ఈ లెక్కలన్నీ గతంలో ఉన్నప్పటికీ కూడా పాలనలో మార్పు రాక వీళ్ళను మార్పు వీళ్ళ జీవితాలలో మార్పు చేయాలి అన్న తపన లేక ఇలాగే వదిలేసిన పరిస్థితుల్లో ఈ లెక్కలన్నీ కూడా ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి ఈ నెంబర్స్ మారాలి ఈ నెంబర్స్లో నుంచి పిల్లలకు తల్లులకు మంచి జరగాలి పౌష్టికాహారం లోపం ప్రభావం తల్లుల మీద పిల్లల మీద పిల్లల ఎదుగుదల మీద కేవలం శరీరానికి సంబంధించిన ఎదుగుదల మీద మాత్రమే కాక వాళ్ళ మెదడు మీద ఆలోచన శక్తి మీద కూడా దీని ప్రభావం కనిపిస్తూ ఉంది అంటే ఆకలితో తన తరం వారు అలమటిస్తూ ఉంటే ఇంట్లో తినడానికి సరైన ఆహారమే ఒక కుటుంబంలో లేనట్లయితే పిల్లలు బడికి వెళ్ళిన వారి చదువుని మీద వారి మేధస్సు మీద వారి దేహం మీద కూడా దాని దుష్ప్రభావం కనిపిస్తూ ఉన్నాయి చదువుల్లో శారీరక శక్తిలో ఆలోచనలలో ఒక కుటుంబం వెనకబాటుకు వారి పిల్లలు కూడా పేదలుగానే మిగలటానికి వారు కీడ వారు కూడా బలహీనులుగా ఉండడానికి వారి పిల్లలకు కూడా ఆ తర్వాత అదే పరిస్థితి రావడానికి కూడా కారణం పేదరికం దానివల్ల వచ్చే ఆహార లోపం కూడా ఇవన్నీ కూడా ప్రతి నెంబర్స్ ప్రతి ప్రతి డేటాలో కూడా మనకు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా మనం అన్నీ కూడా తెలిసి ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ పరిస్థితిని మార్చాలన్న గట్టి నిర్ణయంతో మనందరి ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది బిడ్డకు జన్మనిచ్చే తల్లులు కడుపులో పెరుగుతున్న బిడ్డలు పాలు త్రాగే పసిపిల్లలు చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉన్న పసిపిల్లలు వీరందరి బాగుకూరి ఈరోజు వైఎస్ఆర్ పోషణం వైఎస్ఆర్ పోషణం ప్లస్ అనే ఈ రెండు కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుడుతున్నాం రాష్ట్రంలో దాదాపుగా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలలో నాడు నేడు కార్యక్రమం ద్వారా వాటి రూపురేఖలన్నీ కూడా రాబోయే రోజుల్లో మార్చబోతా ఉన్నాం ఈ అంగన్వాడీలన్నీ కూడా ఇక మీదట ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా కూడా మార్చబోతున్నాం అంటే ఈ అంగన్వాడీ కేంద్రాలలో ఇక మీదట పెద్దవాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉండే పీపీ వన్ పీపీ టూ తరగతులు ఈ చి ఈ పేదవాళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకొని రాబోతూ ఉన్నాం రాబోయే రోజుల్లో మామూలుగా అయితే పెద్దవాళ్ళను ఒకసారి గమనించినట్లయితే బాగా డబ్బులున్న వాళ్ళని ఒకసారి గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలను బాగా చదివించాలి అని చెప్పి తాపత్రయంతో వాళ్ళు వాళ్ళ పిల్లలకు నర్సరీ అనే పేరుతోనూ కిండర్ గార్డెన్ అనే పేరుతోనూ మాంటిసరీ అనే పేరుతోనూ ఎల్కేజీ యూకేజీ అనే పేర్లతోనూ పీపీ వన్లు పీపీ టూలు అన్న పేర్లతోనూ వాళ్ళ పిల్లలను ఫస్ట్ క్లాస్ కన్నా ముందే వాళ్ళ పిల్లల కోసం చదువులకు బాగా ఉత్తీర్ణత కావాలి అని చెప్పి పంపించడం జరుగుతూ ఉంది కానీ ఇవన్నీ కూడా మన పేద పిల్లలకు ఎక్కడా కూడా లేవు మన పేద పిల్లలు వాళ్ళను కూడా గొప్పగా చదివించాలి వాళ్ళు కూడా గొప్పగా రాణించాలి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుల్లో పెద్దవాళ్ళ పిల్లలతో పోటీ పడే పరిస్థితి కూడా వాళ్ళకు కూడా రావాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈ మార్పులన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నాం పేదవారి పిల్లలను కూడా పీపీ వన్ పీపీ టూ చదువుకొని ఆ తర్వాత స్కూళ్లకు వెళ్ళే పరిస్థితిని తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్న పెద్దవారి పిల్లల మాదిరిగానే మన పేద పిల్లలు కూడా బడికి వెళ్ళే లోపే ప్రీ ప్రైమరీ విద్యలో ఆటపాటల ద్వారా మాటల ద్వారా ఇంగ్లీష్ మీడియంకు మరింత గట్టి పునాదులు వేయాలనే మంచి ఆలోచనతోనే అంగన్వాడీలను మార్చబోతా ఉన్నాం ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించేవారు అంటే మరో రూపంలో అంటరానితనాన్ని ప్రోత్సహించడమే అలాగే ప్రీ ప్రైమరీ విధానాన్ని కూడా పేదలకు ఇవ్వకూడదంటూ వినిపిస్తూ ఉన్న కొన్ని అభిప్రాయాలను కూడా చూస్తే కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే కనిపిస్తుంది వీళ్ళందరి పరిస్థితి వీళ్ళందరిలో మనస్తత్వంలో కూడా మార్పు రావాలని దేవుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం అంగన్వాడీలు అంటే కేవలం ఏదో కొద్దిగా ఆహారం ఇచ్చే కేంద్రాలుగా కూడా కాకుండా వాటిని మంచి విద్యను మంచి పౌష్టిక ఆహారానికి మంచి మనోవికాసానికి కేంద్రాలుగా మార్చాలన్న గట్టి తపనతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చూపుతూ ఉన్నాం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం తల్లులకు పోషణ పిల్లలకు సంరక్షణ చదువుల్లో ఒక విప్లవం ఈ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీల పరిధిలో నమోదు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం తల్లులకు పోషణ పిల్లలకు సంరక్షణ చదువుల్లో ఒక విప్లవం ఈ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు పరిధిలో నమోదైన గర్భవతులు బాలింతలు చిన్నపిల్లలు వీళ్ళందరికీ కూడా ఈ సంపూర్ణ పోషణ పథకం అందించే కార్యక్రమానికి ప్రారంభిస్తూ ఉన్నాం మొత్తంగా రాష్ట్రంలో దాదాపుగా ముప్పై లక్షల పదహారు వేల అక్క చెల్లెమ్మలకు చిన్నపిల్లలకు ఈ కార్యక్రమం వల్ల లబ్ధి జరుగుతుంది మన రాష్ట్రంలో ఒకసారి గమనించినట్లయితే గిరిజనేతర ప్రాంతాల్లో దాదాపుగా నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఏడు అంగన్వాడీల కేంద్రాలు ఉన్నాయి ఈ అంగన్వాడీల పరిధిలో దాదాపుగా ఇరవై ఆరు లక్షల ముప్పై ఆరు వేల మంది తల్లులైతేనేమి పిల్లలైతేనేమి ప్రతిరోజు మధ్యాహ్న భోజనంతో పాటు దానితో పాటు నెలకు నెల నెలకు సరిపడే నెలవారీ పౌష్టికాహారం అందించడం కోసం ఏకంగా పదహైదు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు పెడతా ఖర్చు పెట్టబోతా ఉన్నాం గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా దారుణము అన్న సంగతి మన అందరికీ కూడా తెలుసు ఆహారం లేక మామిడి టెంకలు తిని అనారోగ్యానికి గురవుతా ఉన్న వార్తలు కూడా మనకు రోజు కూడా కనిపిస్తూనే ఉంటాయి అలాగే అక్కడ అక్కచెల్లెమ్మల్లో రక్తహీనత కూడా ఎక్కువే పౌష్టికాహారం లోపం మరింత ఎక్కువగా ఉన్న విషయం కూడా గమనించి వారి కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లస్ అని చెప్పి ఒక కార్యక్రమంలో కొంచెం మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది అంటే సంపూర్ణ పోషణంలో ఇచ్చే వాటికంటే కొంచెం ఎక్కువగా వీరికి అందజేస్తాం మొత్తంగా ఇవి డెబ్బై ఏడు మండలాలు ఈ గిరిజన మండలాలు ఈ ఎనిమిది వేల మూడు వందల ఇరవై అంగన్వాడీల పరిధిలేకి ఇవి వస్తాయి తల్లులు అయితేనేమి పిల్లలైతేనేమి మొత్తంగా మూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ద్వారా అక్కడ వాళ్లకు మేలు జరుగుతుంది దీనికోసం మరో మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతూ ఉన్నాం కార్యక్రమం ద్వారా ఖర్చు చేయబోతా ఉన్నామని చెప్పి సంతోషంగా కూడా చెప్తా ఉన్నాము ఈ కార్యక్రమంలో గతంలో గతంలో ప్రభుత్వాలు కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి నుంచి ఈ కార్యక్రమం కోసం ఏకంగా పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఖర్చు చేయబోతూ ఉందని చెప్పి గర్వంగా కూడా చెబుతూ ఇంకా ఈ కార్యక్రమంలో కూడా ఇక్కడ ఉన్న అనురాధమ్మ కానీ అమ్మను కానీ మన వనితమ్మను కానీ కృతికమ్మను కానీ దాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రోజు పెట్టే మెనులో కూడా ఇంకా ఏమైనా మార్పులు తీసుకొని వచ్చి రోజు ఒకే తిండి కాకుండా కొంచెం ఇంకారంతా కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు ఇంకో వంద రెండు వందలు ఎక్కువైనా పర్వాలేదు వాటిలో కూడా ఇంకా అంత ఏదైనా మార్పులు తీసుకొస్తే తినడానికి ఆసక్తికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటిని కూడా చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా ఒకసారి గమనించినట్లయితే ప్రతి తల్లికి ప్రతి లబ్ధిదారుడికి తల్లులైతేనేమి పిల్లలైతేనేమి గతంలో అయితే కనీసం నెలకు రెండు వందల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి అలాంటిది ఈరోజు మనందరి ప్రభుత్వం వీళ్ళ కోసం గరిష్టంగా ఖర్చు పెట్టబోయేది నెలకు పదకొండు వందల రూపాయలు కూడా పెట్టబోతా ఉన్నాం గరిష్టంగా అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ఒకసారి గర్భవతులకైతేనేమి బాలింతలకైతేనేమి ప్రతిరోజు కూడా పెట్టే భోజనంలో అన్నము పప్పు ఆకుకూర కూరగాయలు తో సాంబారు కోడిగుడ్డు రెండు వందల మిల్లీటర్ల పాలు అందజేయడం కూడా జరుగుతూ ఉంది ఇవి కాకుండా నెలకు ఒక కేజీ రాగిపిండి ఒక కేజీ జొన్న జొన్నపిండి ఒక కేజీ అటుకులు రెండు వందల యాభై గ్రాముల బెల్లము రెండు వందల యాభై గ్రాముల వేరుశెనగ చిక్కి రెండు వందల యాభై గ్రాముల ఎండు ఖర్ ఖర్జూరము కూడా అందజేయకపోతూ ఉన్నాం ఇది వైఎస్ఆర్ పోషణ కింద గర్భవతులకు బాలింతలకు ఇవ్వబోతా ఉన్నాం అదే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లస్ కింద ఇదే గర్భవతులకు ఇదే బాలింతలకు ఈ ట్రైబల్ ప్రాంతంలో ఉన్న డెబ్బై ఏడు మండలాల్లో కాస్త బెల్లము మల్టీగ్రెయిన్ ఆట ఎండు ఖర్జూరము పిండి ఇవన్నీ రెండు వందల యాభై గ్రాములకు బదులు ఐదు వందల గ్రాములు చేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కోసం ఇక ఆరు నెలల నుంచి ముప్పై ఆరు నెలల వరకు వయసున్న పిల్లల కోసం సంపూర్ణ పోషణం కింద రెండు పాయింట్ ఐదు కేజీల బాలామృతం ఇరవై ఐదు కోడిగుడ్లు రెండున్నర లీటర్ల పాలు అందించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం సంపూర్ణ పోషణం ప్లస్ కింద అంటే గిరిజన ప్రాంతాలలో అయితే కాస్త ఇంకా అంత పెంచి రెండున్నర కేజీల బాలామృతం ముప్పై కోడిగుడ్లు ఆరు లీటర్లు పొలాలు పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక అదే మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉన్న పిల్లల కోసం అయితే సంపూర్ణ పోషణంలో ఇరవై గ్రాములు ఉడికించిన శనగలు రోజు కోడిగుడ్డు వంద మిల్లీ లీటర్ల పాలు కూడా ఇవ్వబోతా ఉన్నాం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లస్లో ఈ మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలకు ఈ గిరిజన ప్రాంతాల్లో అయితే ఇంకా కొంచెం పెంచి బాలామృతంతో చేసిన లడ్డు కేకు ఒక యాభై గ్రాములు ప్రతిరోజు కోడిగుడ్డు ప్రతిరోజు రెండు వందల మిల్లీలీటర్లు పాలు కూడా ఇవ్వడం అంటూ జరుగుతుంది ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చు ఏడాదికి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాను కోవిడ్ సమయంలో ఇబ్బందులు ఉన్నా కూడా ఆదాయాలు పెరగడానికి కష్టాలు ఉన్నప్పటికీ కూడా రావలసిన నిధులు రాకపోయినప్పటికీ కూడా గత పాలకులు చేసిన అప్పులు వాటి మీద వడ్డీలు మన మీద భారంగా కూడా కాస్త కూస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇవన్నీ కూడా అధిగమిస్తూ ఈ కార్యక్రమం వల్ల మంచి జరిగే పరిస్థితి ఎక్కువగా ఉంది అని చెప్పి భావిస్తూ ఈ అక్క చెల్లెమ్మ ఈ చెల్లెమ్మలకు అన్నగా ఆ పిల్లలకు ఒక మంచి మామగా ఒక మంచి ప్రభుత్వంగా